దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గురించి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూసాడు ఆ దేవుడే క్రీస్తునందు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ వేదికను అలంకరించిన నా తోటి దైవ సేవకులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గరళం నిండిన కాలం. గరళము అనగానే విషం, పాయిజన్. గరళము నిండిన కాలం, విషము నిండిన కాలం. కాలంలో విషం నిండుతుందా, విషముందా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు అన్నది మొదటి ప్రసంగంలో కొన్ని సంగతులు మీరు విన్నారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు సుఖపడాలన్న ఆలోచనే తప్ప, సంతోషంగా గడపాలన్న ఆలోచనే తప్ప, దానికోసం పాపం కూడా చేయాలన్న తపనే తప్ప, ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, కాలం ఏంటి, దీనంతటిని సృష్టించిన సృష్టికర్త ఎవరు, ఈ మానవ జాతి ఎక్కడ మనుగడ ప్రారంభించింది, ఇది తెలుసుకోవాలన్న ఆలోచన ఏ మనిషిలోనూ లేదు. మనుషులు ఆలోచించినా ఆలోచించకపోయినా పుట్టుకలు సంభవిస్తున్నాయి, ప్రపంచంలో మరణాలు సంభవిస్తున్నాయి. అలవాటైపోయిన ప్రాణం కదండి మనది. పుట్టడము సహజం, మరణించడము సహజం అని మాట్లాడుకుంటూ తమ జీవితకాలాన్ని వ్యర్థంగా గడిపేసుకుంటున్నారు. కానీ దేవుడండి, ఆయన ఎంత ఓపికగా, నిజంగా ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మన విషయంలో అంటే, 2 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని తన ఉగ్రతతో జల్లెడ పెట్టాడు. కరోనా మొదటి వేవ్, కరోనా సెకండ్ వేవ్, ఈ రెండింటిని తప్పించుకొని మనం బ్రతికామంటే మీకు ఆశ్చర్యంగా లేదేమో, కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఎంత దేవుడికి మనం ఎక్కడ ఎక్కువ చేసాం, మన గొప్ప ఏంటి, మనం బ్రతికుండడానికి మనకున్న అర్హత ఏంటి, ఏం చేయడం వలన మనకి ఇంకా జీవితాన్ని ఇచ్చాడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మనం గొప్పగా బ్రతుకుతున్నది ఎక్కడ, మిగిలిన వారి కంటే పరిశుద్ధులుగా జీవిస్తున్నది ఎక్కడ, ఏమి లేదు. అయినా కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయిన కాలంలో మనల్ని ఇంకా బ్రతికించాడు అంటే ఇప్పటికీ ఆలోచించకపోతే ఇంకా వ్యర్థం అండి. ఆ దేవుడి సహనాన్ని, ఆయన ఓపికని, మనం మారతాము అన్న ఆయన ఆలోచనకు ఆయన చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని మనం పరీక్షిస్తున్నట్లు, నిర్లక్ష్య పెడుతున్నట్టు. కనుక ఈ కొద్ది నిమిషాలు దేవుని మహాజ్ఞాన సంగతుల్లో కొన్నింటిని మనం ఆలోచన చేద్దాం. ఏమంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దినములు చెడ్డవి గనుక, దినములు ఏంటన్నాడు, చెడ్డవి. దినములు చెడ్డవి అంటే ఈ ప్రపంచంలో చాలామంది మంగళవారం మంచిది కాదండి, లేదా శుక్రవారం మంచిది కాదండి, లేదంటే పలానా రోజు మంచిది కాదండి, పలానా అమావాస్య మంచిది కాదండి, పలానా పౌర్ణమి మంచిదండి, ఇలాగూ ప్రపంచంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్స్, గ్రీకుల నుంచి వచ్చింది దరిద్రం అంతా. గ్రీకుల దగ్గర ఉంది తెలుసా ఇది, ఈరోజు మంచిది, ఆ రోజు మంచిది కాదు, ఈ ముహూర్తం మంచిది, ఆ ముహూర్తం మంచిది కాదు, అవన్నీ తప్పు. అలా ఆలోచించకండి, దినములు చెడ్డవన్నాడని అలా ఆలోచించకూడదు. అలాగని
దినములు చెడ్డవి అంటే మనం చేసే కార్యక్రమాల వల్ల అలా చెడ్డ అయిపోయాయి అని ఏదో తక్కువగా సర్దుకోవద్దు. సంథింగ్ ఏదో దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. దినములు చెడ్డవి, దీన్ని ఇలాగే ఉంచండి. రెండవ తిమోతి 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఏ కాలాలు ఉన్నాయన్నాడు? అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలాలు. దినములు చెడ్డవి అని ఎఫెసీ పత్రికలో రాశాడు. తిమోతికి వచ్చేసరికి అపాయకరం, అపాయం. ఏదైనా ప్రమాదకరమైన పదార్థం ఉంటే బాటిల్ మీద పాయిజనస్ అని రాస్తాడు. పిల్లలకు దూరంగా ఉంచండి. ఇది విషయం. ఇప్పుడు దేనిని విషయం అంటున్నాడు అంటే కాలాన్ని, అపాయం. కాలం అపాయకరం, అపాయకరమైన కాలాలు అంటే అపాయము నిండిన కాలాలు. ఏమంటే బాగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలోనే ఒక హెచ్చరిక చేశాడండి. లోకసువార్త, లోకసువార్త 12 లోకసువార్త 12:54 నుంచి చదువుదాం. లోకసువార్త 12:54 నుంచి, మరియు జనసమూహములతో ఇలా చెప్పుచున్నాడు ఆయన. ఇట్లా అన్నాడు, మనుషులకున్న వివేచన, అనేక జీవరాశులకు లేని వివేచన మనుషులకుంది. ఆ మనుషులకున్న వివేచన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచి అలా చూచినప్పుడు వాన వచ్చుచున్నది అని వెంటనే చెప్తారు. చాలామంది చెప్తారు కదండి, మన వాళ్ళు కూడా చెప్తారు. కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. ప్రొద్దున్నే వచ్చిన వాన ప్రొద్దుగుంకి వచ్చిన చుట్టం పోరట. అంటే వాన ఉదయాన్నే వస్తే పోదని తెలిసిందా? తెలిసింది. పడబడ దిక్కున మబ్బు పట్టడం చూసి ఖచ్చితంగా వర్షం వస్తుందని చెబుతారా? చెబుతారు. అంటే ఆకాశంలో జరిగే చిన్న చిన్న మార్పులను గమనిస్తున్నారు. తర్వాత భూమి మీద జరిగే చిన్న చిన్న వాతావరణ మార్పులను గమనిస్తున్నారు. యేసుప్రభు ఒప్పుకున్నాడు, మీకు బొత్తిగా ఏం తెలియదు, ఆకాశం గురించి అనలేదు, తెలుసుకోంత. ఏమన్నాడు? కంటిన్యూ చేయండి. పడమటి దిక్కున మబ్బు పైకి వచ్చుట చూచి వాన వచ్చుచున్నదని మీరు వెంటనే చెప్పుదురు కదా. అలాగే జరుగుతుంది. దక్షిణపు గాలి ఇచ్చినప్పుడు వడగాలి కొట్టును అని చెబుతారు. అది కూడా జరుగుతుంది అని వెంటనే ఏమన్నాడు? వేషధారులారా, ఏమంటే ఉన్నదన్నట్టు చెబితే ఎవరైనా ఏమంటారు? జ్ఞానవంతులారా అనాలి. మీరు చెప్పింది జరుగుతుందంటే భవిష్యత్ జ్యోతిష పండితులారా అనాలి. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు వెంటనే? వేషధారులారా, భూమి ఆకాశముల వైఖరి, దాని లక్షణం భూమి యొక్క ఆకాశం యొక్క వైఖరిని గుర్తించనెరుగుదురు. ఆకాశం ఎలా ఉంది, భూమి ఎలా ఉంది, ఆకాశంలో మార్పులేంటి, భూమిలో మార్పులేంటి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసిన శాస్త్ర ప్రపంచం. శాస్త్రం ఏం, దేని మీద కాన్సన్ట్రేషన్ చేసిందో చూడండి. అంతరిక్షంలోకి వెళ్ళాలి. ఇస్రో వాళ్ళు చంద్రం మీద, చంద్రుడి మీదకి వెళుతున్నాం. చంద్రయాన్, చంద్రయాన్. మోడీ గారు కూడా పని పాట అంతా మానుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడు. తీర చివరికి వెళ్ళిన తర్వాత మొత్తం పాడైపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఆకాశంలోకి వెళ్ళాలన్న ఆలోచన, తర్వాత ఈ భూమి మీద ఏం దొరుకుతాయన్న ఆలోచన, ఇవే తప్ప ఈ భూమి ఆకాశాలు, లేదా ఈ భూమి సూర్యుడు, లేదా ఈ భూమి గ్రహాలు, లేదా ఈ విశ్వంలో చక్రం, విశ్వచక్రం కాలంతో ముడిపడింది. ఆ కాలం గురించి ఆలోచించాలి. అందులోనూ ఆ కాలంలో ఉన్న వేరియేషన్స్, కాలంలో జరుగుతున్న మార్పులు, కాలంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, మారుతున్న విధానాలు కనిపెట్టాలి. వేషధారులారా, మీరు భూమి ఆకాశాల వైఖరిని గుర్తింపనెరుగుదురు. కానీ ఈ కాలమును గుర్తింపనెరుగరేలా?
ఈ కాలాన్ని గుర్తించండి, ఈ కాలాన్ని గుర్తించండి, ఈ టైంని గుర్తించండి. అంటే కాలాలలో మార్పులు ఉన్నాయి. వర్షాకాలం ఎండాకాలం అని సీజన్ గురించి చెప్పకండి. సీజన్స్ గురించి మాట్లాడొద్దు. రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, మాన్సూన్ ఇలా మాట్లాడొద్దు. కాలములో మార్పులు బైబిల్ చెప్పింది. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు, దినములు చెడ్డవైపోయాయి. అలాగే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే, అంటే చెడ్డ దినాలు, అంటే దేవుడిచ్చిన దినములు మంచివే. సృష్టిని కలిగించినప్పుడు ప్రతిదీ మంచిదిగా చేశాడు. మరి చెడ్డ దినాలను తిరిగి ఆయన చెప్తున్నాడు. అపాయకరములో, అపాయకరమైన కాలంలోనే ఆయనే చెబుతున్నాడు. దినములు చెడ్డవి అంటున్నాడు, దుర్దినములు అంటున్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి గుర్తించవలసింది, ఈ కాలం ఎలాంటిది, ఈ కాలం ఎలాంటిది. కాలం చెడ్డదవుతుందా? కాలం విషంతో నిండుతుందా? కాలం గరళంతో నిండుతుందా? ఈ భాష దేవుడు ఉపయోగిస్తున్నాడంటే ఏదో తెలుసుకోవాలి మనం, ఏదో నేర్చుకోవాలి మనం, ఏదో అర్థం కావాలి మనకి. చూద్దాం, కాలము గరళంతో విషంతో నిండడం అంటే ఎందుకు నిండుతుంది? ఈ కాలాన్ని మనం ఎలా గుర్తించాలి? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం, ప్రకటన గ్రంథం ఏమన్నా దీనికి ముందు ఇది ఎలా ఉంచండి, 16వ అధ్యాయం 3 ముందు చూద్దాం, తర్వాత దీని దగ్గరికి వద్దాం. 16వ 3 చూడండి, 16వ అధ్యాయం 3వ వచనం, రెండవ దూత తన పాత్ర, జాగ్రత్తగా వినాలి, దేవుని వద్ద ఉన్న దూతలు ఆ దూతల చేతుల్లో పాత్రలు. ఒక పాత్రను పట్టుకుని ఒక దేవదూత వచ్చిందట, రెండవ పాత్రను పట్టుకుని వచ్చింది. తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా, సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవజలములన్నీ, జీవరాశులన్నీ, జలచరములన్నీ చచ్చిపోయాయి. ఒక పాత్రను పట్టుకుని ఆ పాత్రను సముద్రంలో కుమ్మరించింది. ఏమండి ఇది ఎప్పుడో జరుగుతుందండి, 7 ఏళ్ల శ్రమలండి. ఆ కాలం ముందుందండి. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడితే, మధ్యాకాశంలో యేసుప్రభువుతో పాటు పరిశుద్ధులంతా విందు జరుపుకుంటుంటే క్రింద జరుగుతాయండి ఇవన్నీ కూడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అవి జరుగుతున్న కాలం ఇదే. సముద్రముపై దేవుడు కుమ్మరింప చేసిన, దేవదూత కుమ్మరింప చేసిన పాత్ర ఆ కాలం ఏదో కాదండి, ఇదే. సముద్రంలో కుమ్మరించగానే జీవరాశులన్నీ చచ్చే ఆ కాలం ఇదే. అంటే ఈ కాలాన్ని విషంతో నింపుతున్నది ఎవరు? ఒక దూతకు అప్పగించడం పని. ఈ కాలాన్ని విషంతో నింపుతున్న పని ఒక దూతకు అప్పగించాడు. ఆ దూత పాత్రను పట్టుకుని వచ్చింది, సముద్రం మీద కుమ్మరించింది. ఏమండి సముద్రం అనగానే, అందులో ఉన్న జీవరాశులు అనగానే, రక్తం పీనుగ రక్తంలా మారిపోయిన సముద్రం అనగానే, రూపకాలంకారంలో చెబుతున్నాడు ఈ సముద్రం అంటే ఒక అర్థం ఉంది, అందులో ఉన్న జీవరాశులు అంటే ఒక అర్థం ఉంది. తెలుసా ఇంతకీ ఏంటి అర్థం? ఇంతకీ సముద్ర జలములు అంటే ఏంటి? అదే ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించిన మాటను చూడగలిగితే, 17వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం, మరి ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు, జలములు ఏంటట? ప్రజలు. జలములు అనగా ఏంటి? ప్రజలు. సముద్రం అనగా ఏంటి? జనములు. ప్రపంచ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సముద్రం అనగానే ప్రపంచ ప్రజలు, జలములు అనగా ప్రజలు.
ప్రజల మీద ఒక విషపు పాత్రను ఒక దేవదూత కుమ్మరించింది. ప్రజల మీద ఒక విషపు పాత్రని, విషమే కదండి, జీవరాజులన్నీ చచ్చిపోయాడు, కుమ్మరించబడింది ఏదన్నమాట, విషం. ఈ కాలంలో విషాన్ని నింపుతున్నాడు దేవుడు. పాత్ర విష సంబంధమైన పాత్ర, విషంతో నిండిన పాత్ర, విషంతో కూడిన పాత్ర సముద్ర జలములపై అనగా ప్రజలపై కుమ్మరించబడుతుంది. దేవుడు కుమ్మరించాడా? వస్తాయి చెడ్డ తినాలని చెప్పాడు. దినములు దుర్దినములు రాకముందు ఈ దినముల ఎందు నాకు సంతోషం లేదని చెప్పు. కాలం ఇంకా రాకముందు అంటే మంచి కాలం, స్వచ్ఛమైన కాలం, నీ జీవితం బాగుండే కాలం, సంతోషంతో నిండే కాలం, అది దేవుడిచ్చాడు. కానీ ప్రస్తుతం ఉన్న కాలాన్ని నువ్వు గుర్తిస్తే గరళము నిండిన కాలం అది. దేవదూత పాత్రతో విషాన్ని ప్రపంచ కాలంపై, ప్రపంచంపై కుమ్మరించింది. అందుకే దినములు చెడ్డవయ్యాయి, అపాయకరమైన కాలములు వచ్చాయి. అందుకే తిమోతితో రాస్తూ చాలా టెక్నిక్గా రాశాడండి పౌలు, మాత్రం చాలా యుక్తిగా రాశాడు. మనం అర్థం చేసుకోవడానికి కాస్త లేట్ అవుతుంది, కానీ ఒక్కొక్క విషయాన్ని తవ్వుతుంటే అద్భుతంగా రాశాడు. అందుకు రాశాడు ఇది, ఎందుకు రాశాడు ఇది అనిపిస్తుంది. మరొకసారి చదవండి దాన్ని, 2 తిమోతి 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఎందుకు వచ్చాయంటే, ఎందుకు వస్తాయంటే, ఎందుకు వస్తాయంటే మనుషులు, అది ఎందుకు విషముతో నిండిన కాలం, ఎందుకు విషముతో నిండిన ఈ అపాయకరమైన కాలాలు వస్తాయంటే మనుషులు ఎలా మారిపోయారట, స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అజితేంద్రియులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. ఏమండి ఈ ప్రపంచాన్ని చూసి గరళాన్ని పంపవలసిన కాలం ఇదే, గరళంతో నిండిన కాలాన్ని పంపవలసింది ఇప్పుడే అని దేవుడు ఎందుకు నిర్ణయానికి వచ్చాడంటే మనుషులు ఎలా మారిపోయారట, మనుషులు ఎలా మారిపోయారు చూసారా, ఎన్ని చెప్పాడో. ఏమండి నిజంగా ప్రపంచాన్ని ఆలోచిస్తే ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి మంచివాడుగా మారగలడా అనుమానం, సందేహం వచ్చేస్తుంది. ఇప్పుడున్న కాలాన్ని చూడండి, ఇప్పుడున్న కాలంలో, ఈ కాలంలో ఒక మనిషి మంచిగా బ్రతకగలడా, లేదా ఈ కాలంలో పుట్టిన పసిబిడ్డలను, పసివారిని రాబోయే కాలానికి సమాజానికి ఉత్తములుగా, పాపమంటని వారుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఇవ్వగలమా? ఎంత సందేహం వస్తుందండి, ఎంత సందేహం. ఏమండి ఈ మధ్యకాలంలో మీరు చూశారో లేదో, ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుంటే ఆ మధ్య మధ్యలో వచ్చే న్యూస్లండి ఒళ్ళు జలధరించే న్యూస్లండి, కరోనాతో ఒక గర్భవతి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆమెపై డాక్టర్ అత్యాచారం అట. ఏ కాలం, ఏం జరుగుతుంది, ఆమె ఎందుకు హాస్పిటల్కి వచ్చింది? ఎంతమంది విన్నారు ఈ న్యూస్, ఎంతమంది విన్నారు చెప్పండి? చాలామంది. ఏంటి ఒక గర్భవతి, అది కూడా కరోనాతో వచ్చింది, కాపాడవలసిన డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఏంటండి అన్యాయం? 6 సంవత్సరాల పసిగుడ్డు, వాడు తన కామాన్ని తీర్చుకోవడానికి పసిపిల్ల కాళ్ళు విరిచారు అనగానే నా గుండె నీరైపోయిందండి. కాళ్ళు విరవటం ఏంటండి, నోటిలో లోతుగా గుడ్డ కుక్కేయటం ఏంటండి? ఎంత దారుణంగా మనుషులు వెళ్ళిపోతారా, ఒక ప్రక్క ప్రాణాలు కాపాడతారని రోజుకు 1,00,000 రూపాయలు పోసి డాక్టర్లే దేవుళ్ళని నమ్ముకొని వాళ్ళ దగ్గరకు వచ్చి
మరి ఎవరు రాకూడదు కదండి లోపల కరోనా పేషెంట్ అంటే బంధువులు ఎవరు రాకూడదు రానివ్వరు దేవుణ్ణిగా చూసి ఒక ఆడపిల్ల అయినా ఒక తల్లి అయినా గర్భవతి అయినా వివాహిత అయినా అవివాహిత అయినా డాక్టర్ల సంరక్షణలో ఉంటుందని నమ్మి ఆ వార్డుల్లోకి పంపిస్తే ఈ దుర్మార్గులు చేసే దుర్మార్గాలు ఏంటంటే కరోనా వచ్చిన గర్భవతిపై అత్యాచారమా ఎందుకు ఇలా మారిపోతుంది విషం నిండిపోయింది అంతా విషం నిండిపోయింది అంతా విషం ఎటు చూసిన విషం ఎందుకు ఇలా మారిపోయింది ఎన్ని సంఘటనలు ఒక్కొక్క సంఘటన చూస్తే ఒళ్ళు గగురు పొడిచే సంఘటన గుంటూరు దగ్గరండి తల్లి దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర ఉంది చదువుకుంటుంది చదువుకుంటున్న పాప గురించి ఒకరోజు న్యూస్ ఏంటా న్యూస్ అంటే పెదకాకాని గుంటూరు మధ్య రోడ్లో ఒక ప్రక్క టీ తాగుతూ నిలబడిన వాళ్ళు ఉన్నారు మరో ప్రక్క బైకులతో రోడ్డు మీద పోతున్న వాళ్ళు ఉన్నారు పట్టపగలు కత్తి తీసుకొని పొడుస్తూనే ఉన్నాడు పొడుస్తూనే ఉన్నాడు అరుస్తూనే ఉంది పొడుస్తూనే ఉన్నాడు ఆ వీడియో చూస్తేనండి నిజంగా కాళ్ళల్లో నుంచి వణుకండి ఏమన్నా అంత మంది ఉన్నారు అక్కడ ప్రేమించమని వెంట పడుతున్నాడు అమ్మాయి ఏదో చదువుతుంది వీడేదో వర్క్ చేసుకుంటాడు అప్పటి వరకు స్నేహంగా ఉందట ఫేస్బుక్ స్నేహం ఏ స్నేహం అది ఫేస్లో ఎవరో తెలియని దరిద్రమైన ఈ ఫేస్బుక్లో స్నేహం ఏంటి హీరో ఫేస్ పెడతాడు వీడు చూస్తేనే కుక్క ముఖం ఉంటుంది ఈ హీరో ఫేస్ చూసి వీడు కూడా హీరో అనుకుని పాపం అమ్మాయిలు కనెక్ట్ అయిపోతారు అసలు ముఖాలు కూడా తెలియని ఈ ఫేస్బుక్లో విషంతో నిండిన కార్యక్రమం అది వాడి హృదయంలో విషం ఉంది ఆమె హృదయంలో విషం ఉంది చివరికి ఆ కత్తితో పొడుస్తుంటేనండి నిజంగా ఎవరి బిడ్డ అయితే ఏంటండి గుండె చెరువైపోతుంది చుట్టూ ఉన్న వాళ్ళు కదులుతున్నారండి లేదు సినిమాల్లో చూపిస్తారు వస్తాడు హీరో ఇక్కడ వెళ్ళను హీరో ఇంత అన్న డైలాగు వాడు అక్కడ ఉండి వెనకపోయినా వచ్చిన తర్వాత ఎరా ఏమన్నావని ఆ డైలాగ్ వీడు చెప్తుంటాడు ఎప్పుడున్నాడు తెలియదు సినిమాది కథది కల్పనది కానీ నిజ జీవితానికి వచ్చరికి ఒక ప్రాణం పోతుంటే కనికరించిన వాళ్ళు లేరు ఏమండి ప్రపంచంలో రోజుకు జరుగుతున్న ఈ నేరాలు ఈ ఘోరాలు వీటిని చూస్తుంటే ఈ లెక్క చూస్తుంటే భారతదేశంలో 5 నిమిషాలకు ఒకసారి అత్యాచారం జరుగుతుందండి తెలుసా మీకు 5 నిమిషాలకు ఒకసారి అత్యాచారం భారతదేశంలో 2020 లెక్కలవి 5 నిమిషాలకు ఒకసారి అత్యాచారమా అందులో పిల్లలు ఎక్కువగా ఉంటున్నారా అందులో వృద్ధులు ఉంటున్నారా ఏమైపోతుంది ప్రపంచం ఏమైపోతుంది ప్రపంచం ఆలోచించండి ఇక ఆర్థిక నేరాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనంటే ఆర్థిక నేరాలు తెలుసు కదా డబ్బు సంపాదన కోసం చేస్తున్న నేరాలు ఘోరాలు దారుణాలు ఒకట రెండ ఎన్ని చెప్పాలి ఎందుకు ఇలా మారిపోతుంది ప్రపంచం అంటే దేవుడు చెప్పాడు నాయన మనుషులను బట్టి ఈ కాలాన్ని నేను విషపూరితమైన కాలంగా మార్చేశాను చదవండి ఆ మాట ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఏలయనగా మనుషులకి ఏముందట స్వార్థం మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష కలిగిన వాళ్ళు వారికి వారి కోసం తప్ప మరొకరి గురించి ఆలోచించలేని భీకరమైన పరిస్థితులు వారి గురించి తప్ప వారి కుటుంబం ఏమవుతుందో వాళ్ళ తల్లి ఏమైపోతుందో వాళ్ళ తండ్రి ఏమైపోతాడు నా తల్లి ఏమవుతుందో నా తండ్రి ఏమవుతాడు అసలు ఈ సమాజం ఏమవుతుందో నేను ఒక బాధ్యత కలిగిన వాడిని సమాజంలో 10 మందికి నేను ఒక మాదిరి కావాలి 10 మందితో సంబంధం సంఘములో నేను ఒక సభ్యుణ్ణి ఈ సమాజంలో నేను ఒక సంఘజీవిని అనే స్పృహ పూర్తిగా కోల్పోయిన మనిషి స్వార్థప్రియుడై పాపాలకు తెగబడుతున్న ఈ కాలాన్ని చూస్తుంటే ఎంత భయంకరం అండి కాలం విషపూరితమైందా అయిందండి అయ్యింది కాలము విషపూరితమైంది కాలంలో ఉన్నవన్నీ పాపముతో నిండినవే విషముతో నిండినవే ఆ కాలంలో నువ్వున్నావు నేనున్నాను గుర్తుపెట్టుకోండి
నీ చుట్టూ ఉన్న సమాజం నీకు ఇవ్వబడిన కాలం దుర్దినాలివి చెడ్డ దినాలివి విషమ నింపబడిన కాలం ఇది మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి చదువుదాం మత్తయి సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి కాబట్టి ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకుందామో అని క్రైస్తవులారా మీరు అస్సలు చింతించకండి రేపు ఎలా బ్రతకాలని చింతించకండి ఏం ధరించుకోవాలని చింతించకండి ఎందుకంటే ఈ కాలం చిన్నది కాదు ఒకనాటి అబ్రహాము కాలం కాదండి కాస్త అంత ప్రశాంతంగా ఉండేవాళ్ళమని పితరుల కాలం యేసుక్రీస్తు వచ్చాడంటే అది అంత్యకాలం ప్రారంభం అది అందుకే ఇప్పుడు క్రైస్తవులు ఉన్న కాలము అంత్యకాలము గరళము ప్రపంచంపై నింపబడుతున్న కాలం ఇది కుమ్మరింపబడుతున్న కాలం చదవమ్మ కంటిన్యూ చేయండి అన్న ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని ఏమి ధరించుకుందామో అని చింతించకండి అన్ని జనులు వీటి విషయమై విచారిస్తారు చింతిస్తారు ఇవన్నీ మీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకండి ఒక పూట ఆకలి లేక ఆకలి తినడానికి తిండి లేకపోయినా మీరు వెతుకుతూ ఉండే ఒక పని ఏంటో తెలుసా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా మకమకలాడే ఆకలి తినడానికి తిండి లేకపోయినా ఎక్కడ దేవుని రాజ్యం ఉంది ఎక్కడ దేవుని నీతి ఉంది అలాగ మీ ఆకలిని కూడా మరిచిపోయి వెతకవలసినంత భయంకరమైన కాలం ఇది ఆకలి తీర్చుకోవాలనే ఆలోచన ఒక్క క్షణమైనా చేసి దేవుణ్ణి మరచవలసిన కాలం కాదండి మరవలసిన కాలం కాదు ఇది ఏం తిద్దుమా ఏం ధరించుకుందామా బట్టలు లేవా బట్టలు తెచ్చుకోవాలి మంచి బట్టలు కొనుక్కోవాలి అనేంత ఆలోచన కూడా చేయవలసిన కాలం కాదట ఇది నేను చూసుకుంటానైనా మీరు ఆలోచన చేయడానికి కొద్దికి కూడా టైం ఇవ్వకండి విషం ఇది విషం నింపబడిన కాలం ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణమును గురించి చేయనను ఏమి తిందుమో అని మీ ప్రాణం గురించి ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి చింతించకండి అన్ని జనులు వాటి గురించి చింతిస్తారు కదా రేపటిని గురించి చింతించకండి జాగ్రత్తగా ఇక్కడ పాయింట్ రేపటి దినము దాని సంగతులు జాగ్రత్తగా వినాలి చాలామంది కేవలం మనుషులు చేసే పనులు చెడ్డవి గనక అది ఆ చెడ్డ ఆ కేవలం మనుషులు చేసే పనులు చెడ్డవి గనక ఆ పనుల రోజు జరిగే గనక చెడ్డవి అని అనుకుంటున్నాం కానీ మనం చాలామంది అనుకుంటున్నాం కానీ కానీ దేవుడు ఒక్కొక్క దినానికి ఏం అనుగ్రహించాడో లేదా ఏమి ఈ బాధ్యత ఇచ్చాడో చూస్తే రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించునన్నాడు రేపటి దినం కాలం దినం అంటే ఏంటి కాలం కాలం అంటే చింతిస్తుందట విచిత్రంగా ఉంది కదండి బైబిల్ కానీ పచ్చి నిజం అది కాలము చింతిస్తుందా చింతిస్తుంది అని తర్వాత వెంటనే ఏమన్నాడు చూడండి ఏనాటి కీడు అదేంటంటే పైన భోజనం ఆ బట్టల గురించి చెప్పి క్రింద కీడన్నాడేంటి అంటే ఈ ప్రపంచానికి తలపెట్టవలసిన కీడు తనలో నింపుకుంది ఏంటది కాలం ఈ ప్రపంచానికి తలపెట్టవలసిన కీడుని తనలో నింపుకుంది ఎందుకంటే ఈ కాలంలో పైనుంచి దేవుడు పాత్రను కుమ్మరించాడు ఆలోచించండి ఈ భూమి అంతా ఏమనుకుంటున్నారండి ఈ ప్రకృతి అంతా ఏమనుకుంటున్నారండి తిరుగుతున్న ఈ కాలం ఏమనుకుంటున్నారండి భూలోకానికి కృప చేసే కాలం వేరు చాలామంది ఇది కృపాకాలము కృపాకాలం అని పాటలు పాడుకుంటున్నారు దేవుని కృప ఉంది రైతే కానీ కాలం విషంతో నింపబడిందని ఎంతమందికి తెలుసు ఏనాటి కీడు ఆనాటికి అంటే ఈనాడు అనగా కాలం దినమనే కాలం దేనితో నింపబడిందన్నమాట కీడుతో నింపాడు దేవుడు కీడు జరగాలి ఎందుకు ఎవరిని టార్గెట్ చేస్తుందో కీడు వాళ్ళకి అది సంభవించాలి అడుగడుగున 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 మనం తప్పించబడుతున్నామని ఎంతమందికి తెలుసు ఏమండి
జాగ్రత్తగా చెప్తాను వినండి. హై టెన్షన్ వైర్లు అని ఉంటాయి తెలుసా మీకు, హై టెన్షన్ వైర్లు, కరెంట్ వైర్లు అండి, విద్యుత్ వైర్లు. పెద్ద లైన్స్ వెళుతుంటాయి పొలాలలో, పెద్ద పెద్ద స్తంభాలు. ఇప్పుడు మన ఇంటి ముందుకు వచ్చేటువంటి వైర్లు వేరండి, 1 మీటర్ దూరం ఉండి మీరు చేపెట్టినా ఏం కాదండి, గుర్తు నుంచి పెద్ద హై టెన్షన్ వైర్లు. ఆ హై టెన్షన్ వైర్లు నువ్వు 10 అడుగుల దూరం నుంచి చేయలా పెట్టినా నువ్వు మాడిపోతావు తేగకి. మా ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్తానండి. వివాహం జరుగుతుంది, వాళ్ళ ఇంటి పైగా డాబా పైగా హై టెన్షన్ వైర్లు ఎత్తుగానే ఉన్నాయి, ఒక 15 అడుగులు ఎత్తులోనే ఉంటాయి, అవి బిల్డింగ్కి 15 అడుగులు ఎత్తులోనే ఉంటాయి. ఈలోగా పాపం పెళ్లి కార్యక్రమాల్లో ఆడావిడిగా ఉన్నారు, ఒక ఆవిడ ఏం చేసిందో తెలియదు, బట్టలు తీసుకుని పైకి వెళ్ళి పైన ఒక దండం కట్టి అక్కడ బట్టలు దండం పైన ఆరవేద్దామని చెప్పి వెళ్ళి ఇలా చీరేస్తారు కదండి, ఇలా వేసేలోపు షాక్ కొట్టించి చచ్చిపోయింది. తీగక తగలలేదు. ఆ పవర్ అండి, ఆ తీగ నుంచి కనీసం 10 అడుగులు వచ్చేస్తుందండి పవర్. ఆ తీగ నుంచి 10 అడుగుల పవర్, ఆ పవర్ దాన్ని క్షేత్రం, దాని క్షేత్రం అంటారు, విద్యుత్ క్షేత్రం అంటారు దాన్ని, దాని పవర్. అయస్కాంతం ఉందనుకోండి, కొంచెం దగ్గరికి రాని కానీ టక్కన లాక్కుంటుంది, అంటే దాని పవర్ ఎక్కడ పనిచేస్తుంది, ఎంతవరకు తీసుకొచ్చి అంతవరకు పనిచేస్తుంది. అలాగే హై పవర్. మరి దేవుడు ఎవరు అనుకున్నారు, ఈ పవర్లన్నింటికి పవర్, ఈ పవర్లన్నింటిని పుట్టించిన పవర్ ఆయన. తలుచుకుంటే వెన్నులో నుంచి వణుకు పుడుతుందండి, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ప్రకృతిలోకి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడంటే, ఇదిగో ఇలాగా మీటింగ్లు పెట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడే కారులో కూర్చొని ఆకాశాన్ని మేఘాలని చూసుకుంటూ భయపడుతూ వస్తానండి. ఎంత ప్రకృతిని అలా కలిగించిన ఆయనంటే కొద్ది కూడా భయం లేకుండా బ్రతుకుతున్నారు, కొద్ది కూడా. మేఘాలు నిజంగండి, ఒక బాటిల్లో నీళ్ళు లీటర్ ఉంటాయి, ఈ లీటర్ నీళ్ళని ఇలా గాలిలో నిలబెట్టగలవా, వదిలేగాని తప్పున పడిపోతాయి. దేనికి అంటే భూమి ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి. ఒక మేఘంలో ఎన్ని నీళ్ళు ఉంటాయో తెలుసా, ఇదిగో ఈ కోసిగినంతా తడపగల కోసిగి, లేదంటే ఈ హాల్వి, ఈ ప్రాంతాలన్నిటినీ ఒకేసారి తడపగలిగినన్ని నీళ్ళు ఆ మేఘంలో ఉంటాయి. ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఇదిగో మీరు కూర్చున్న ఈ రోడ్డు అంతా తడపగలరా, సరిపోతాయా? అలాంటిది ఏమండి, మండలం మండలాన్ని ఒక మేఘం తడుపుతుందంటే ఎన్ని నీళ్ళు ఉంటాయి మీరు చెప్పండి, ఎన్ని నీళ్ళు ఉంటాయి? అన్ని నీళ్ళున్న మేఘం తేలుతూ ఎలా వెళుతుంది నా ప్రశ్న, తేలుతూ ఎలా వెళుతుంది? ఏ సైంటిస్ట్ చెప్పలేదండి దానికి. ఏదో ఒక ఒక ప్యాకెట్లో వాటర్ నింపి పైకి వేయండి, ఉంటుందా, పడిపోద్దా? నిన్ననే భీమవరం దగ్గర న్యూస్ వచ్చింది, ఫేస్బుక్లో మీరు చూసే ఉంటారు, మేఘం అంతా క్రిందికి దిగి భూమి మీద దగ్గరకు దిగి మరలా లేచి వెళ్ళింది. యూట్యూబ్లో ఫేస్బుక్లో రన్ అవుతుంది చూడండి కావాలంటే. అంటే నీళ్లతో నిండిన మేఘం ఇక్కడికి వచ్చి అలా లేచి వెళ్ళిపోతుంటే అంత బరువు నాన్న, అది చూడు, హమ్మింగ్ వస్తుంది చూడు, మాస్టర్లో కొద్దిగా తగ్గించు. ఓకే ఓకే ఓకే. అన్ని లక్షల 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 గ్యాలన్ల నీళ్ళు ఆ మేఘంలో ఉన్నప్పుడు అది అలా లేస్తుంటే దేవుని చెయ్యి అక్కడ కనబడడం లేదా మీకు, భయం కలగడం లేదా? భయం కలగట్లేదా? మహాశక్తి అండి. అయస్కాంతం చిన్న చిన్న పిన్నీస్ని ఇలా పెట్టి అయస్కాంతం ఇలా పెడితే అది కొంచెం లేస్తుంది, లేస్తుందా? అంటే పవర్ ఏం చేస్తుంది, దాన్ని లాగుతుంది. అలాంటిది అంత మేఘాన్ని ఒక పవర్ అలా పైకి లేపి నడిపిస్తుంది. ఎంతమంది తెలుసుది, అంత పెద్ద మేఘాన్ని ఒక పవర్ అలా లేపి అలా నడిపిస్తుంది. ఓ బకెట్ నీళ్ళని ఒక చేత్తో ఇలా లేపి పట్టుకోగలమా కాసేపు? చాలా కష్టం. ఇలా పట్టుకొని ఓ పక్క కొంగేస్తారు బకెట్ పట్టుకొని. అలాంటిది అన్నీ ఏమండి, కొన్ని లక్ష
లక్షల లీటర్లేమో గ్యాలన్లు అంటారు. అంత పెద్ద మేఘం భూమి మీద నుంచి అలా లేచి పడకుండా అలా ప్రయాణించి వెళుతుందంటే అయస్కాంత శక్తి ఎలాగైతే ఒక పిన్నుని ఒక ఇనుముని ఆకర్షించి లేపుతుందో జపాన్లో కొన్ని ట్రైన్లు వచ్చాయట. పట్టాలు అయస్కాంతమే, దాని చక్రాలు అయస్కాంతమే. వా రెండింటి మధ్య వికర్షణ శక్తిని పెట్టాడు. రెండు పోల్స్ తర ఏమండి సౌత్ సౌత్ దగ్గరికి వచ్చాయనుకోండి ఏమవుతుంది అది? ఎలా వికర్షణ, చదువుకున్న పిల్లలకు అర్థమైపోతుందండి. నార్త్ నార్త్ దగ్గరికి వస్తే వికర్షించుకుంటాయి. అలాంటి వికర్షణ శక్తిని పెట్టి ట్రైన్ నడుపుతున్నారు. అప్పుడు ఆ పట్టాలకి ట్రైన్ ఇంత ఎత్తున పోతూ ఉంటుంది గాలిలో. దాని వెనకున్న శక్తి ఉంది. ఒక ట్రైన్ పట్టాల నుంచి ఒక హాఫ్ మీటర్ లేచి పరిగెడుతుంది, దాని వెనక ఒక అయస్కాంత శక్తి పవర్ పనిచేస్తుంది. అలాంటిది ఇదిగో ఈ మేఘాలన్నీ లేచి క్రింద పడకుండా బ్యాలన్స్గా వెళ్ళిపోతున్నాయే, దాని వెనక పనిచేస్తున్న మహాశక్తి ఎంతటి పవర్ ఎప్పుడైనా ఆలోచించారా? యోగ గ్రంథం 37:13 చదవండి. యోగ గ్రంథం 37:13 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను, అది ఆయన వలన నడిపింపబడతాయి మేఘాలు. అంటే వాటిని అలా ఆకర్షించి తన ఆకర్షణ శక్తితో బ్యాలెన్స్గా దాన్ని తీసుకెళ్తున్నాడు. అయస్కాంత శక్తితో పట్టాల పైన పైకి లేచి ట్రైన్ ఎలా వెళుతుందో ఈ భూమి ఆకర్షణకు కింద పడకూడదు. అది ఆ మేఘం నేలతో కింద పడకూడదు. కింద అలాగే మేఘం కింద పడిందంటే మీరు అందరూ చచ్చిపోతారు తెలుసా, నిజంగా చచ్చిపోతారు తెలుసా. గనక ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆయన ఒక మహాశక్తి. ఆయన మీద పడ్డాడు అంటే ఒకనాడు సీనాయి పర్వతం మీదకి మోషే వెళుతున్నప్పుడు దేవుడట తన దూతను దింపాడు. ఆకాశం నుంచి ఆ కొండ మీదకి అగ్ని దిగుతుంటే గజ 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 గజ, ఎందుకంటే అగ్ని పొగ అగ్ని పొగ కొండ మండిపోతుంది. ఇశ్రాయేలులందరినీ చుట్టూ నిలబడమన్నాడు. ఎవ్వడు కొండను తాకొద్దు సమీపించొద్దు. ఏం చేయొద్దన్నాడు? కొండను తాకొద్దు సమీపించొద్దు. ఏ యెహోవా వారి మీద పడునేమో ఆ మాట ఉంటుంది. ఒకసారి సందర్భాన్ని చదవండి. నిర్గమాకాండం 19:19 ఏమండి, కొండ చుట్టూ వాళ్ళు ఉన్న ఆ సందర్భాన్ని చూస్తుంటే 22:2 మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యద్దకు చేరు యాజకులు యెహోవా వారి మీద పడతాడు. ఏమంటే ప్రజలు కూడా చుట్టూ ఎలా ఉండాలట? ఏమండి ప్రజలు కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే యెహోవా వారి మీద పడతాడేమో. యెహోవా వారి మీద పడతాడు. యెహోవా వారి మీద పడడం ఏంటి? యెహోవా వారి మీద పడడం అని చాలా ఆలోచించానండి నేను. అది ఒక పవర్ అండి. ఎలాగైతే కరెంటు తీగలకు దగ్గరగా వెళ్ళిపోతే పవర్లా లాగేసుకుంటుందో. వర్షాకాలం అండి, గొడుగు వేసుకొని కాస్త హైటెన్షన్ వైర్లు కిందగా వెళ్ళి నిలబడ్డారనుకోండి, జిమ్ 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 అని లాగుతుంటుంది గొడుగు, తెలుసా మీకు? ఎందుకంటే పైన ఉన్నటువంటి సన్నగా ఉన్నటువంటి ఆ చూను చూసారా, మన సన్నగా ఉన్న ఆ తలాని తలంపైకి పవర్ అలా వచ్చేస్తుంది. దాని గుణం అది వచ్చేస్తుంది. అది ఎంత దూరం ఉన్నా ఆ స్పార్క్ అనేది వస్తుంది. పిడుగులు మీరు చూడండి, తాడి చెట్ల మీద ఎందుకు పడుతుంది? దానిని ఆకర్షించే శక్తి ఆ సన్నగా ఉన్న తాడి చెట్టుకి ఉంటుంది. దేవుడు ఒక మహాపవర్. దగ్గరగా వెళ్ళామంటే ఆటోమేటిక్ ఆ పవర్ మన మీద పడిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు, దూరంగా ఉండండి, కొండను ఎవడ ముట్టకూడదు. ఒకవేళ యెహోవా వాని మీద పడునేమో. ఇందాకే ఒక వీడియో చూశానండి, ఒక దిష్టి బొమ్మను తగలబెడదామని పెట్రోల్ ఒకటి బాటిల్తో పోస్తున్నాడు. ఈలోగా ఇంకొకటి అంటించాడు,
వెంటనే ఆ మంట అలా ఆ ధారతో పాటు, ఎందుకంటే ఆల్రెడీ బాటిల్ ఇలా పోస్తున్నట్టు ధార పడుతుంది, ఇక్కడ అంటుకున్న ఆ మంట ఈ ఇది ఈ ధారతో బాటిల్ ఇచ్చి బాటిల్కి వచ్చేసి వాడికి వచ్చేసింది. పవర్, దానికి ఉన్న పవర్, పెట్రోల్లో ఉన్న శుద్ధతను బట్టి అది అంత వేగంగా వచ్చేస్తుంది. అలాగే వైట్ పెట్రోల్ ఉంటుంది విమానాల్లో, అది ఇంకా వేగంగా. ఏమండి, ఎలాగైతే దగ్గరగా ఉన్నా కానీ దూరంగా ఉన్నా కానీ వెంటనే పవర్ లాగేస్తుందో, దేవుడు కూడా అంతే, దేవుడు కూడా అంతే. ఆ మహాశక్తి మన మీద పడితే తట్టుకోగలవా, తట్టుకోగలవా? ఆకాశాన్ని అంత విశాలంగా ఒక్క చేత్తో చేసినవాడు, గోళాలను అక్కడ తన ఆకర్షణతో నిలబెట్టి ఆపినవాడు, మేఘాలను తన ఆకర్షణతో లేపి చక్కగా నడిపిస్తున్నవాడు ఆ మహాశక్తి. ఏమండి, ఏముందనండి మనల్ని ఇలా బ్రతికించాలి? ఏముంది? ఏమైనా చేయగలవా? ఈ ఆరు అడుగుల ఆకారంలో నున్న నువ్వు ఏమైనా చేయగలవా? నీ పవర్ ఎంత? నీ శక్తి ఎంత? దేవుని ముందు మనం చీమ తలకాయ లాంటి వాళ్ళం. చీమలం కూడా కాదు, చీమ తలకాయ లాంటి వాళ్ళం, అసలు కంటికి కనబడని వాళ్ళం మనం. అలాంటి ఆ మహాశక్తి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు కాముగా ఉంటున్నాడు? ఆయన నేరుగా దిగలేక ఈ భూమి మీద ఒక పాత్ర నుంచి పంపించాడు. ఆ పాత్ర కుమరించబడింది, ఆ పాత్ర వలన విషమైంది కాలం. ఏ క్షణానైనా ఎప్పుడైనా దేవుని ఉగ్రత ఈ కాలం నుంచి మనం ఏర్పడచ్చు. చెడ్డవి, ఈ కాలం చెడ్డది, ఈ కాలం దుర్లు, ఈ దినములు దుర్దినాలే. ఎప్పుడు మనల్ని ముగించేస్తే తెలియదు. అందుకే ఏమంటున్నాడు అదే యోబు గ్రంథం 37:12 కంటిన్యూ చేయండి. ఆయన వలన నడిపింపు ఉండవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపులు మేఘములు సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. అది శిక్ష కొరకే గాని, భూలోకము కొరకే గాని, భూలోకము కొరకు కృప చేయుటకే గాని ఆజ్ఞాపించినది. కృప చేయడానికి ఒకనాటి కాలాన్ని ఆజ్ఞాపించాడు, దానిని శిక్ష కొరకు కూడా ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఏమండి, ఆయన కుమ్మరించిన ఈ విషయం మన మధ్యలో ఉందని తెలుసా మీకు? మన మధ్యలో, వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఏ దుర్మార్గుల కొరకు? స్వార్థ ప్రియుల కొరకు, అవిధేయుల కొరకు, అసహ్యుల కొరకు, తల్లిదండ్రులను ఏమండి గౌరవించని వారు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళని ద్వేషిస్తారు. ఈ ప్రపంచం ఎలా ఉందో ఆ మూడో అధ్యాయంలో చెప్పేసండి, 2వ పత్రిక తిమోతి పత్రికలో. అలాంటి మనుషుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను. వారి కోసం పంపించిన ఈ పెనుపెనలు ఏంటండి ఈరోజు ప్రపంచం? ఈ రోగాలు ఏంటండి? ఈ కష్టాలు ఏంటండి? ఏమండి, ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి తుఫాను, మళ్ళా తుఫాన్ రావాలంటే నాకు తెలిసి 2 తుఫాన్లు 77లో ఒక తుఫాన్ వచ్చిందట, నేను పుట్టలేదు అప్పటికి. మరలా నాకు తెలిసి 91లో ఒక తుఫాన్ వచ్చింది. 77కు 91కి ఎంత బాగా ఎంత డిఫరెన్స్ ఉందండి? సుమారుగా 14 ఏళ్ళు, సుమారుగా 14 ఏళ్ళు. అంటే ఒక తుఫాను ముగిసిన తర్వాత తుఫాను, దివిసీమ తుఫాను, 77 అంటే దివిసీమ, సుమారుగా 14 ఏళ్ల గ్యాప్. ఈరోజు తుఫాన్లు, నిన్న వచ్చిన తుఫాను పేరు గులాబట. ఏంటి, ఒక తుఫాన్ అయిపోగానే మళ్ళీ తుఫానా? ఒక భూకంపం అయిపోగానే మరలా భూకంపమా? ఇక ఏం చేయాలో తెలియక ఇన్ని వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోలేమని పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. కంటిన్యూగా వస్తున్నాయి కనుక పేర్లు పెట్టేసుకుందాం, ఎందుకంటే గుర్తుపెట్టుకుందామని. లైలా, రేట, కతిర్నా, విల్మా, ఇంకా నా నీలిమ అంట, హుదూదట, ఇప్పుడు వచ్చిందట గులాబట, నెక్స్ట్ కాంగ్రెస్, ఇక పార్టీల పేర్లు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇవి కంటిన్యూగా ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట? మనుషులు చావాలి, అది నిర్ణయించబడిన కాలం ఇది. మనుషులు చావాలి, అది నిర్ణయించబడిన కాలం ఇది. అందుకే పాత్రను కుమ్మరించిన తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 16వ అధ్యాయము 3వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరించగా
పీనుగ రక్తం ఎలా ఉంటుంది? పాలిపోయి ఉంటుంది. పీనుగ రక్తం ఎలా ఉంటుందండి? పీనుగ రక్తం మనిషి రక్తం అయితే చిక్కగా ఎర్రగా, దానిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏమండి, ఇవన్నీ కూడా సంపాలలో ఉండి చాలా బాగుంటుంది. పీనుగ నుంచి వచ్చే రక్తం ఎలా ఉంటుంది తెలుసా? సేరం. విరిగిపోయిన పాలు ఎలా ఉంటాయో విరిగిపోయిన రక్తం. పీనుగ రక్తములు అంటే చావు కళ. ఈ కాలానికి దేవుడిచ్చిందంటే చావు కళ, చావు. తర్వాత కంటిన్యూ చేయండి. అందువలన జీవ జంతువులన్నీ చచ్చెను, అందువలన అన్ని చచ్చెను. చావును నిర్ణయించిన కాలం, పోయే కాలం అని సరదాగా మనం మాట్లాడుతాం చూసావా? ఇది పోయే కాలమే, విషం నిండిన కాలం. ఏ క్షణాన పోతామో తెలియని కాలం. నిర్భయంగా బ్రతుకుతున్నావేమో, చావు నీకు చెప్పొస్తే నువ్వు జాగ్రత్త పడతావు, చెప్పి రాదు కనుక నువ్వు ధైర్యంగా ఉన్నావు. కానీ ఈ మాటతో దేవుడు హెచ్చరించమన్నాడు కనుక హెచ్చరిస్తున్నాను. 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11 ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11 పైన పైన కూడా చదువు, 10వ వచనం కూడా చదువుతాం. మూడవ దూత బూర ఊదినప్పుడు సిగ్నల్, దూత సిగ్నల్ ఇచ్చింది. బూర ఊదటం అంటే ఏంటి? యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఏమండి, బూర ఊదిన విధానాన్ని బట్టి యుద్ధం ఆపాలా కంటిన్యూ చేయాలా, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. బూర ఊదేటప్పుడు యుద్ధం మొదలు పెట్టడానికి ఊదే బూర వేరు, యుద్ధం ఆపడానికి ఊదే బూర వేరు. ఈ మానవ జాతిపై యుద్ధం చేస్తున్న దేవుడు దూత బూర ఊదిందట. బూర ఊదగానే ఏం జరిగింది చూడండి. దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలి, నదుల మూడవ భాగం మీద, నీటి బుగ్గల మీద పడిన. ఇది నక్షత్రం కాదండి. డేవిడ్ మీడియా అనేటువంటి వాడు ఒకడు నక్షత్రం పడుతుంది, ఇదిగో బైబిల్లో దీనికి ఆధారం ఇదే అని తప్పుడు ప్రచారం చేశాడు. ఇది నక్షత్రం కాదు. నక్షత్రం అయితే టోటల్గా భూమి మీద పడుతుంది, కానీ ఇది ఎక్కడ పడిందట? నదుల మీద. నదులు నీటి బుగ్గలు అంటే మనిషి జీవించటానికి ఉపయోగపడేవి, అంతే కదా? నీరు అంటే ఏంటి? మనిషిని జీవింపజేసేది. అంటే మనిషి ప్రాణాంతకమైనదేదో పైనుంచి పడింది. దాని పేరేంటో చూడండి. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అంటే చేదు. మాచిపత్రి చేదు. అప్పుడేమైనాయట? అందులో అందువలన నీళ్ళల్లో మూడవ భాగం మాచిపత్రి ఆయను, నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు ఏమైపోయారు? చచ్చారు. నీటి వలన, గాలి వలన, ప్రకృతిలో ఎండ వలన, దేని వలన కావచ్చు, ఈ టైం చెడ్డది. పైనుంచి కుమ్మరింపబడిన పాత్ర ప్రపంచంపై కుమ్మరించబడింది. ఈ కాలము చెడ్డది కనుక నువ్వేం చేయాలి? ఎఫెసీ పత్రిక 5:15 ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవయ్యాయి. దేవుడు చెడ్డ దినాలుగా నీకు మంచి చేసే దినాలుగా పెట్టలేదు, నీకు కీడు చేస్తాయి. ఏ దినమునకు ఆ కీడు చాలన్నాడు. ఏనాటి కీడు ఆమె ఆటికి, ఏనాటి కీడు ఆనాటికి. అంటే దినానికి ఈరోజు దేవుడిచ్చిన 12 కీడు చేయి వాళ్ళకి. ఒకనాడు కృప చేయమన్నాడు, ఆ తర్వాత శిక్ష విధించు, కీడు చేయి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఎఫెసీ 5:15 చదువుతున్నాం. దినములు చెడ్డవి కనుక మీరు టైం పోనీయకండి. 24 గంటల సెల్ఫోన్. చాలామంది పిల్లలు బైబిల్ చదవడం మానేశారండి. లాక్డౌన్లో ఎంత టైం వచ్చింది మనకి బైబిల్ని. నేను 10 సార్లు చదివేశాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లాక్డౌన్ అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబిల్ చూడడం, సాయంత్రానికి ఒక మెసేజ్ ప్రిపేర్ అవ్వటం, చెప్పటం, చరిత్ర గురించి బుక్ రాయటం, ఆ తర్వాత దుష్టాది, పవర్ ఆఫ్ నెగిటివ్. ఒక దుష్టుణ్ణి లోకానికి ఇంత చేటు తెచ్చిన దుష్టుడు ఎవడవాడు? అపవాది. వాడి గురించి ప్రపంచానికి చూపించడానికి మూవీ కొరకు సిద్ధపడ్డం. టైం అస్సలు పోనీ లేదండి. లాక్డౌన్లో అందరూ ఫ్రీగా ఉన్నారేమో సంతోషాన్ని కానీ ఉపేంద్రాన్ని కానీ అనుకుంటున్నా, ఇంకా బిజీగా ఉన్నామండి మేము. ఏ ఈ కాలానికి మనం చిక్కకూడదు, విషంతో నిండిన ఈ కాలానికి మనం చిక్కకూడదు. అందుకే జైశాల్ గారు కానీ, ప్రసన్నబాబు గారు కానీ, జాన్సన్ విక్టర్ గారు కానీ, మేము కానీ ఎక్కడ ఖాళీ చూసుకోవట్లేదు, ఖాళీ అన్నీ ఉండట్లేదు.
అందరి జీవితాల్లో మేము కూడా మా జీవితంలో కూడా సరదాగా గడిపే దినాలు కొన్ని ఉంటే బాగుండు. బంధువులు ఇళ్ళకి తిరిగి ఏమంటే 10 రోజులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దాం, 10 రోజులు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళొద్దాం. నో, సమయమును పోని యొక్క సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక అజ్ఞానంగా ప్రవర్తించాల్సిన కాలం కాదు ఇది. ప్రతి క్షణము ఈ విషం నిండి ఉంది మన చుట్టూ, కాలం చుట్టూ విషం నిండింది. కాలం కాటేస్తుంది అన్నారు చూసారా, ఇదే విషం నిండిన కాలం. ఈ కాలం కాటేస్తుంది. ఇప్పుడే నన్ను మాట్లాడి వెళ్ళాడు, ఆ తర్వాత కనబడటం లేదు. అంతే, ఒక మన 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 ప్రిన్సిపల్ ఒక ఆయన, సేవకుడు ఒక ఆయన, నిజంగా నాకు కూడా అలాంటి చావు వస్తే బాగుండు అనుకుంటాను. చర్చిలో కూర్చొని చర్చిలో నుంచొని వాక్యం చెబుతున్నాడు, పావు గంట చెప్పిన తర్వాత గ్యాస్ పట్టేసినట్టుగా ఊపిరాడినట్లుగా అయిపోయింది. ప్రసంగం ఆ ప్రార్థన చేసి ట్యాబ్లెట్ తెచ్చుకుందామని వెళ్ళాడు, తానే వెళ్ళాడు. పాపం పెయిన్ ఎక్కువైపోయింది, ట్యాబ్లెట్లు లేవు, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు 10 నిమిషాలు ఆగి వస్తారు కూర్చొని అయినా అన్నారు. అలా కూర్చున్నాడు, వెనక్కి పడ్డాడు, చచ్చిపోయాడు. మన సినిమాలో కూడా నటించాడు ఆయన, పాస్టర్ గారు, మధు పాస్టర్ గారు. కాలం ఏ క్షణాన ఎవరిని కబళిస్తుందో తెలీదు, కానీ చచ్చిపోయే ముందు ఆయన పనిలో ఉన్నాడు. చూసారా, అది అదృష్టం. చనిపోయేటప్పుడు పనిలో ఉన్నాడు. నేను కూడా అలాగే చనిపోవాలనుకుంటా, పనిలో ఉండి వాక్యం చెబుతూ. ఇలా మీకు చెబుతూ వెనకబడిపోతే బాగుండు అనుకుంటాం చాలాసార్లు, కానీ ఎక్కడో దేవుని పని కాక స్నేహితులతోనో బంధువులతోనో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నప్పుడు దేవుడు పెట్టిన టార్గెట్, ఎవరో టార్గెట్ నువ్వైపోతే, కొండ మీద దిగినప్పుడు పక్కనున్న వాడి మీద పడతాడా? పడతాడు. ఎవరికో టార్గెట్ పెట్టినప్పుడు పక్కన నువ్వు ఉన్నావంటే నీకు కూడా ఏమవుతుంది? గనుక ప్రియులారా, జాగ్రత్త, ఈ కాలం మంచిది కాదు. దినములు చెడ్డవి దేనిని బట్టి? దుర్మార్గులైన మనుషులను బట్టి. ఈ దినాలను దేవుడే చెడ్డగా చేశాడు, కీడు నింపాడు ఈ దినాల్లో. ఆ కీడుకు మీరు బలి కాకుండా ప్రతి క్షణం కాపాడబడాలంటే ఒక్కటే, మిమ్మల్ని వలయంలా రక్షించేది ఒక్కటే, వాక్యము దేవుని పని, సత్క్రియలు దేవుని పని, సత్క్రియలు దేవుని పని. రక్షణ వస్త్రాలు అంటారు వీటిని, ఏమంటారు? రక్షణ వస్త్రాలు, కవచాలివి. వాక్యము దేవుని పని, వాక్యము దేవుని పని. ఈ కాలంలో ఏ క్షణాన పోతామో తెలియని ఈ టైంలో నువ్వు పెట్టుకోవాల్సిన పని ఏ పనిలో ఉన్నారు? ఇన్ని కరోనా కేసులు వచ్చి, ఏమంటే ఇంత 2 వేవులు వచ్చి, ఇంతమంది పెట్టల్లో రాలిపోయి శవాలను, ఏమంటే ఎంత దారుణంగా గతి లేక దిక్కులేని శవాలుగా, దేవుని ప్రకోపం ఒకప్పుడు ఎప్పుడు చూడని ఇది కళ్ళారా చూస్తున్న మార్పు లేకపోతే దేవుడు ఎందుకు ఉంచాలి చెప్పండి? ఎందుకు ఉంచాలి? నేను మంచిగా ఉన్నాను నేను నువ్వు అనుకుంటే సరిపోద్దా? దేవునికి అవసరమైన కార్యాలలో నువ్వు ఉండొద్దా? ఈ సమాజానికి దూరంగా బ్రతుకుతూ దేవుని నీతిని నెరవేర్చొద్దా? జాగ్రత్త, గరలో నిండిన కాలం ఇది. ఏ క్షణాన నిన్ను కబళిస్తుందో తెలీదు. దుర్వినియోగపరుస్తున్నావు, సద్వినియోగపరుచుకో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, జ్ఞానుల వలె నడుచుకోండి. ఇప్పుడు సంపాదనని పరుగులు తీయకండి, శరీరం కోరిన ప్రతిదాన్ని చేయకండి, సుఖపడాలన్న ఆరాటానికి వెళ్ళకండి. పర్వాలేదు, ఈరోజు ఒక తప్పు చేసినా రేపటికి నేను కాపాడబడతాను అనుకోకండి. చచ్చిపోయేటప్పుడు నీ రిపోర్ట్, నీ కండక్ట్ సర్టిఫికెట్ ఏది ఉందో దాన్ని బట్టి దేవుడు తీర్పిస్తాడు. ఇప్పటి వరకు మంచివాడిగా బ్రతికి, నేను ఎంత మంచిగా బ్రతికాను కదా, ఈ చిన్న తప్పుదేముందని చేసి ఆ క్షణాన్ని చచ్చిపోయావనుకో, అప్పటి వరకు చేసిన మంచి ఎన్నికకు రాదు, ఎన్నికకు రాదు. కనుక చూ, ఆలోచించు, దేవుని పనిచి నిద్ర మేలుకొని వేళ అని తెలుసుకొని కాలము నెరిగి. రెండవ తెస్సలోనికి పత్రిక, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఆ రోజు వాళ్ళకి రక్షణ సమీపంగా ఉంది, మనకి కూడా సమీపంగా వచ్చింది. మనం దానిని తీసుకున్నాం రక్షణ, కానీ ఆ రక్షణ నిలబెట్టుకోగలుగుతున్నామా? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా,
ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి. నిన్నటి దినం మొన్నటి దినం అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కేసులు పెట్టి పెరిగి మరలా వాక్యం చెప్పడం నేను రాలేకపోవచ్చు, మీరు ఇలాగే సమావేశం కాలేకపోవచ్చు. ఎందుకో దేవుడు ఎవరికో టార్గెట్ పెట్టాడు, మీలోనే ఎవరిలో ఎవరికో టార్గెట్ పెట్టాడు. కానీ చివరిగా ఒకసారి హెచ్చరిద్దాం అనుకున్నాడేమో తమ్ముడు పర్మిషన్ లేపి మీటింగ్ పెట్టాడు. మీలో ఎవరికో చివరి క్షణాలు కావచ్చు, దేవుడు హెచ్చరిక చేద్దాం అనుకోవచ్చు. దీన్ని చాలా సిల్లీగా ఈజీగా తీసుకుంటే మాత్రం నష్టపోయేది మీరే.